ఒక్క నిమిషం అందరూ కూడా ఎంతో దూరం నుంచి వచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సన్నతల్లి లాంటిది దాదాపు 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేయడం వల్ల రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలను గమనించే ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా దగ్గరయ్యేటటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది ఈ సందర్భంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి క్రమంలో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ ప్రభుత్వంలో పనిచేయడం మహిళా కమిషన్ చైర్పర్సన్ కి ఒక గర్వకారణం ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి పరిపాలన ఈ 2.5 నెలల్లోనే మీరందరూ కూడా చూశారు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా అసెంబ్లీలో ప్రత్యేకించి మహిళల రిజర్వేషన్లకి చట్టాలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎస్సీ బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో మాత్రమే కాక నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్ల్లో కూడా 50% తేవడానికి చట్టాన్ని చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదనేది కూడా గమనించాలి అదేవిధంగా అమ్మ ఒడి పథకం ద్వారా ఈరోజు తల్లులకు ఆసరాలే కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు 45 ఏళ్లు దాటినటువంటి వాళ్ళకి వచ్చే 4 ఏళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి ఆలోచన కావచ్చు గ్రామ సచివాలయాల్లో లోకల్ గా ఉన్నటువంటి మహిళలకే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఆలోచన కావచ్చు ఇదంతా కూడా మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది మహిళా సాధికారతకి చాలా స్పీడ్ గా ముందడుగు వేసేటటువంటి కార్యక్రమం కనుక ఈ రోజున దశల వారీగా మద్యపాన నియంత్రణ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టారు మహిళా కమిషన్ అంటే నేరం జరిగిన తర్వాత వెళ్లి పరామర్శించడం అనేటటువంటి పరిధిని దాటి నేరం జరగకుండా మహిళా కమిషన్ బాధ్యత తీసుకుంది అనేటటువంటి స్థితికి స్థాయికి తీసుకురావాలి అట్లా విస్తరించాలి అనేటటువంటి ఆలోచన అంతేకాకుండా చిన్నపిల్లల దశలోనే ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి తేడా అనేటటువంటి కాకుండా మొత్తం సమాజం బాగుండాలి ఆడపిల్లలు బాగుండాలి మగపిల్లలు బాగుండాలి అనేటటువంటి విధంగా ఒక కరికులం మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే చిన్నప్పుడే ఒక ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా అసలు మహిళల్ని ఎట్లా చూడాలి మహిళల కోసం ఏం చట్టాలు ఉన్నాయి వాళ్ళకి రాజ్యాంగం ఎట్లాంటి హక్కులు కల్పించింది అనేది చిన్ననారే బోధించాలి అనేటటువంటి దిశగా కూడా మహిళా కమిషన్ భావిస్తుంది ఆ రకంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను మహిళా కమిషన్ బాధ్యత అనేటటువంటిది ఈ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయమ్మ గారికి కొడుకుగా ఒక షర్మిల అమ్మగారికి అన్నగా అదేవిధంగా భారతి గారికి భర్తగా ఇద్దరు ఆడపిల్లలకి తండ్రిగా నాలాంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి అందరికీ ఒక అన్నగా తమ్ముడుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు మహిళల గురించి ఎంత చేయాలంటే అంత దూరం వెళ్ళి చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు కనుక ఈ ప్రభుత్వంలో మహిళా కమిషన్ సాధికారతని సాధిస్తుందని మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కానీ ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఖచ్చితంగా మంచి రోజులు ఒక సువర్ణ అధ్యాయంగా ఈ చరిత్రను ముందుకు తీసుకుపోతామని ఎంతో అభిమానంతో నన్ను దీవించిన వారికి అభినందించిన వారికి అభినందించిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకించి వైఎస్ కుటుంబం గురించి చెప్పుకోవాలి వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి 3 మహిళలు విజయమ్మ గారు భారతి గారు షర్మిల గారు ఎట్లాంటి కష్టాలలో ఎట్లా ఎదుర్కొన్నారనేటటువంటి ఎప్పటికీ కూడా మహిళా లోకానికి ఒక ఆదర్శప్రాయమే ఈ రోజున ఒక కుట్రలతోటి అనేక రకాలుగా కుటుంబాన్ని వేధించినా కూడా చెరగని చిరునవ్వుతోటి ఎదుర్కొన్నటువంటి తీరు మహిళలు ఎవరికైనా సరే బాధల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఈ ముగ్గురిని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కష్టాలు అందరికీ వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అంతే తప్ప కష్టాలు ఎప్పుడూ ఉండవు చీకటి ఎప్పుడు ఉండదు అదే రకంగా ఈ రోజున చీకటి రోజుల్లో అదేవిధంగా కష్టాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి 3 మహిళలు ఎట్లా అయితే చిరునవ్వుతో ఆ సమస్యలు ఎదుర్కొన్నారో మనం కూడా మనకెదురైనటువంటి సమస్యల్ని ఎదుర్కొందాం
పరిష్కరించుకుందాం, అడుగు అడుగు చేయి చేయి కలిపి అందరం కూడా మన హక్కును సాధించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి భోజనం చేసి వెళ్ళాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను.